మనం ఇది వరకు పప్పు చారులో ఎన్నో వెరైటీస్ ని ట్రై చేసాం కానీ నేను ఈ రోజు చూపించబోయే కాంబినేషన్ లో పప్పు అనేది చాలా అంటే చాలా తక్కువ మంది చేస్తారు బహుశా ఇది ఇంత కమ్మగా ఉంటుందని తెలిస్తే అందరూ దీనిని వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు అంత ఎమ్మిగా చిన్న అని తేడా లేకుండా అందరూ ఇష్టపడేలా ఉంటుంది చారు ఈ కమ్మనైన పప్పు చారుని చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ లోకి ఒక కప్పు పెసరపప్పు ని వేసుకుని దాంట్లోకి సరిపడా వాటర్ ని పోసుకుంటూ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి అప్పుడే ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేటివి సెపరేట్ అవుతాయి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పప్పులోకి సరిపడా వాటర్ ని పోసి దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పై మూతను పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ప్రెషర్ కుక్ చేసుకోవాలి విజిల్స్ అన్ని కంప్లీట్ అయ్యి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి ఒక మ్యాషర్ తో పప్పు మొత్తాన్ని కూడా మెత్తగా అయ్యేలా మ్యాష్ చేసుకోవాలి మధ్యలో కొన్ని వాటర్ ని పోసుకుంటూ మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిజానికి నేను ఈ చారుని పెసరపప్పుతో ప్రిపేర్ చేసుకుంటున్నాను కానీ మీరు కావాలంటే దీనికి బదులుగా కందిపప్పుతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి డైస్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా తరిగిన టమాటో ముక్కలు సగానికి చించుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాయలతో పాటు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసుకుని ఇవన్నీ కూడా పప్పులోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మునక్కాయ ముక్కల్ని ఈ స్టేజ్ లోనే వేసుకోవడం వల్ల పప్పుకి చాలా కమ్మనైన ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ పై తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మరిగించుకోవాలి పప్పు మరిగి మునక్కాయలోని ఫ్లేవర్ అంతా కూడా పప్పులోకి దిగుతుంది అప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం పొడి టేస్ట్ కి సరిపడినంత తో పాటు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసుకున్నటువంటి రసాన్ని వేసి మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ను మరిగించుకోవాలి అప్పుడే మునక్కాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్ గా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా అవుతాయి ఐదారు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చార్ అనేది ఈ విధంగా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది అప్పుడు ఇందులోకి తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పొట్టు తీసుకున్నటువంటి ఐదారు వెల్లుల్లి రెబ్బలతో పాటు సగానికి చించుకున్నటువంటి మూడు నాలుగు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు చిటపడమనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు తాలింపును స్టవ్ పై నుండి దించేసి పప్పు చారులోకి వేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆకులను వేసి ఇలా ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ మునకాయ పప్పు అనేది ఈ విధంగా కందిపప్పుతో కాకుండా ఒకసారి పెసరపప్పుతో ఈ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఇన్ఫాక్ట్ దానికంటా మించిన రుచితో కుదురుతుంది మరి మీకు ఎలా అనిపించిందండి ఈ చారు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాను ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్